సరిగా పడి శివాజీ మహారాజ్ ఆదర్శ నాయకుడు శివాజీ. ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి దేశవ్యాప్తంగా చేస్తాం. దీన్ని రెండు రకాల కాంట్రవర్సీ అని చెప్పేసి అని హిందూ మతం మాదిరి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఒకే చనిపోయిన శవాలను కూడా ఫలాదారి పొందే పద్ధతుల్లో వాళ్ళ తీరు చరిత్రను కూడా మలిచి మార్చి వాళ్ళకి అనుకూలంగా మాత్రం ప్రయత్నిస్తున్నారు. శివాజీ నేతలు ఒక ఆదర్శవంతుడు అని చెప్పేసి అని ఆయన కూడా చెప్తా ఉన్నారు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ని సూత్రుడు కాబట్టి రాజ్యాంగం ఉండాలని 400 మంది పౌరోహితులు అతన్ని అవమానించారు. చివరికి పత్రం వేలతో అవమానించారు. అలాంటి నేపథ్యం ఉన్న శివాజీ నిలబడ్డారు. విద్యలో ఆదరణ సహాయం చేశారు, దళితులు సహాయం చేయడంలో ఆదరించడంలో గొప్ప ఆదర్శాలు చేశారు. స్త్రీలను తీసుకెళ్ళి వ్యాపార వస్తువులు వాడుకునేటువంటి సమయంలో రచించారు. దళితులను కాపాడారు, రైతులను కాపాడారు. అదేవిధంగా వాళ్ళకునేటువంటి దేశభక్తి సాధ్యం వాళ్ళ అతని పరిపాలనలో 30% ముస్లింస్ని సైనికులుగా సైన్యపతి అట్లాంటి ఆదర్శ కృషి చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు మా సొంతం. ఈ శివాజీ గురించి గోవింద్ పన్సారే కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ నాయకుడు ఆయన ఒక బుక్ రాశారు. అది 22 భాషల్లో అనువాదించబడింది. 40 లక్షల పుస్తకాలు అమలు పెరిగిపోయింది. అట్లాంటి పుస్తకాలు శివాజీ గురించి చెప్తే దాన్ని వ్యతిరేకించే సంఘ పరివార ప్రజలు గల వాళ్ళు వార్డికి ఇచ్చారు. నా పుస్తకాన్ని ఆవేశంలో పోవడానికి వెళ్ళలేదు, పారంపర్యం చేయడానికి వెళ్ళలేదు చెప్పి వార్డికి ఇస్తే నేను పోయి తెప్పని చెప్పేసి ఆయన ఆయనకి ప్రతిగించాను. పోతే మా వార్డీ రాగానే ఇద్దరు వచ్చి ఆయన కాల్చాను చేశాను. అంటే ఈ శివాజీ చరిత్రని బయటికి తీసడానికి ప్రయత్నించేటువంటి విశేషమైన ఎందుకు చెప్పేశారు. చంపింపుకి ఎంత 10% దాకా ఉంది, ఇంతవరకు ఎందుకు ఎందుకు వచ్చి లేకపోతున్నారు. సంఘ పరివారం చంపడానికి రాకపోయింది. ఛత్రపతి శివాజీ ఆశయాల్ని పెంపొందించేందుకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు రాస్తారని గోవింద దానికి చంపిన వాళ్ళు. ఈరోజు ఆయన హిందూవాది, హిందుత్వానికి గొప్ప సేవలు చేసిన విషయాన్ని ఆయన చరిత్ర మసిపోసి మాడి కలిగేయాలని ప్రయత్నిస్తారు. ఇంత అబద్ధాలు చెప్తారా? సరిగ్గా కట్టడం కూడా ఎవరు ఇచ్చారు? పోదు మా ఎదుర్కొం మా భారత మాత చెప్తున్నారు. అది పోర్చుగీస్ అని తీసుకున్నది, ఆ కట్టడం పైన పోర్చుగీస్ లిపి కూడా ఉంది. ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేటువంటి బీజేపీ వాళ్ళు చివరికి గత నాయకులను కూడా మసీదు బాగా ట్రై చేస్తాం. అక్కడక్కడ పటేల్ విగ్రహాలు పెడతాం, ఇంకా కొన్ని విగ్రహాలు పెడతాం. ఇవన్నీ ఏంటి, వాళ్ళకే సంబంధం లేదు. సంబంధం లేకపోయినా ఆధ్యాత్మిక రాజకీయాలలో స్వార్థం ఉపయోగించే వారికి గత నాయకుల యొక్క చరిత్ర పక్కన పడేసి వాళ్ళంతా కూడా హిందుత్వానికి ఉపయోగపడే వాళ్ళు పడుతున్నది చేస్తున్నారు. చాలా దుర్మార్గం. చివరికి ఈ నిజాం నవాబ్ ప్రతిపాదన సాగినప్పుడు కూడా నిజాం బూట్లు లాక్కిన వాళ్ళు ఆరాధించారు. ఇప్పుడు వాళ్ళు ఇంకొక చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. హిందువులు జయప్రదమైనటువంటి ఉద్యమం చెప్తారు. అది హిందువు జయప్రదమే మొత్తం మహిళ ముస్లిమే కదా, మరి ఆయన్ని ఆయన నాయకత్వానే కదా సాయుధ సాగించింది. బందకి ఎవరు? బంద ముస్లిం కదా. బందని చంపింది ఎవరు? తాబేదర్లే కదా. నువ్వు చెప్పాలంటే చరిత్ర మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు దేశాన్ని కూడా అదనంగా మార్చాలని ప్రయత్నిస్తారు. సో ఒకే నాయకుడు దేశాన్ని పరిపాలించాలి, ఒకే మాత్రం దేశాన్ని పరిపాలించాలి. మెజారిటైజేషన్ ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళే పరిపాలించారు. అంటే హిందువులు మెజారిటీ కూడా వాళ్ళే పరిపాలించారు. రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు, రాజ్యాంగాన్ని బద్ద కొట్టే ప్రయత్నించారు. ఈనాడు శివాజీ బొమ్మ పెట్టుకొని పూజించేటువంటి అర్హత వాళ్ళకి లేదని చెప్పేసి చెప్పవచ్చు.